ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దినాన దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 16:13 చూద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి, మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తీస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు యిర్మీయానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. దినాన యేసు ప్రభు వారికి ఒక ఆలోచన కలిగింది. ఇక్కడ ఏమనంటే, మనుషు కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు, అసలు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన ఇక్కడ యేసు ప్రభు వారు తనతో పాటు ఉన్న శిష్యులని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దినాన ఈ ప్రశ్న ఆత్మీయ పరంగా ఎదుగుతున్న ప్రతి ఒక్క విశ్వాసి సేవకుడు పరిశీలన చేసుకోవాలి. ఎలాగంటే, మనుషులు అన్యజనులు మనల్ని గురించి ఏమనుకుంటున్నారు, అసలు మనల్ని గురించి ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు అనే ఆలోచన మనలో ఉండాలి. ఇక్కడ దేవాతి దేవుడే తనను గురించి మనుషులు అసలు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన ఆయన కలిగి ఇక్కడ శిష్యులను అడుగుతున్నారు. యోహాన్ లాగున్నాడు అని ప్రజలు చెప్పుకుంటున్నారయ్యా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోహాను లాగా ఉన్నాడని యేసు ప్రభు వారి గురించి చెప్తూ ఉన్నారు. యోహాను వలె ఉన్నాడని ఎలా పోల్చారు? మత్తయి సువార్త 14:13 ఉంటుంది ఆయన గురించి. చూడండి, యోహాను గురించి 14:3 ఏలియనగా, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హెరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఇక్కడ హెరోదు తన తమ్ముడైన భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ యొక్క విషయాన్ని యోహాను గారు తెలిసినప్పుడు, యోహాను ఉన్నది ఉన్నట్లుగా వెళ్ళి, హెరోదు నువ్వు ఒక రాజరికవులో ఉండవు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నీవు నీ తమ్ముని భార్యని తీసుకొచ్చి అలా ఉంచుకోవడం దుర్మార్గమైన పని, అలా చేయడానికి రాజులకు తగదు, నీవు ఒక ఆధిక్యతలో ఉన్నావు అని ఉన్నది ఉన్నట్లుగా వెళ్ళి హెరోదు రాజుకి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినాన యోహాను కప్పిపుచ్చే బోధ ఎక్కడా చేయట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా యోహాను చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినాన యోహాను వలె యేసు ప్రభు వారు ఉన్నారని ఇక్కడ జనులు చెప్పుకుంటున్నారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతోంది. దినాన్ని నిన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఆలోచించాలి. సినిమా హీరోలాగా ఉన్నావని ప్రజలు చెప్పుకుంటున్నారా, లేకపోతే సినిమా హీరోయిన్ లాగా ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారా, ఒక ఆలోచన కలగాలి మనకి. చాలామంది నా గురించి పలానా వ్యక్తులు అలా అన్నారు ఇలా అన్నారని ఓ గలిబిలైపోయి వాళ్ళ మీద బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడతలో అర్థం లేదు, కానీ వాళ్ళు ఎందుకు మనల్ని అలా అన్నారు అనే ఆలోచన ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యేసు ప్రభుల వారే తనని ఏమనుకుంటున్నారో ప్రజలని ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినాన్ని నిన్ను గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, పలానా బిడ్డ దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, పలానా యొక్క బిడ్డ దేవుని సన్నిధికి వెళుతుంది, బా అసలు నిజంగా ఆ వ్యక్తిలాగా నేను నడవాలి, ఆ బిడ్డను చూస్తే యేసు ప్రభు వారిని చూచినట్లుగానే ఉంది అని చెప్పుకోగలిగిన జీవితం దినాన్ని నీలో ఉందా? ఒకసారి ఆలోచించేయండి. ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ ఉంటారు, ప్రతి ఒక్క ఉపవాస కూడికల్లో పాల్గొంటూ ఉంటారు, ఇలాగ ఆరాధన క్రమాల్లో ప్రతి దాంట్లో అటెండ్ అవుతూ ఉంటారు, కానీ ఆ లోకపరమైన విధానాలు అలాంటి విధానంలోనూ మీరు జీవిస్తే, ఆ మీరు జీవించే జీవితాన్ని బట్టి దేవుని నామానికి అవమానం కదా.
ఒకసారి ఆలోచించేయండి. ఇదనానా యేసు ప్రభువారే తనకు ఒక ఆలోచన కలిగి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆలోచన నీకుందా? నా జీవితం నా ఇష్టం, ఎవరేమనుకుంటే నాకెందుకు అంటున్నాడు ఒక వ్యక్తి. నా జీవితం నా ఇష్టం, ఎవరనుకుంటే నాకెందుకు ఒక వ్యక్తి అంటున్నాడు. నా డబ్బులతో నేను తాగుతున్నాను, నా గురించి ఎవరేమనుకుంటే నాకెందుకు. ఇలాగా వేరే రకమైన మాటలు మాట్లాడుతున్నట్ట ప్రజలు తారసపడుతూ ఉంటారు. ఇదనా నీ గురించి ఏమనుకుంటున్నారు? ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించేయండి. పైకి భక్తి గలవాడి వలె నీవు ఉండి భక్తిని ఆశ్రయించలేని శరీరుడి వలె నీవు ఉన్నావా? ఒకసారి గ్రహింపు తెచ్చుకుని నీవు నడవాల్సిందిగా ఈ దినాన ప్రభు తెలియపరుస్తున్నాడు. దినాన యోహాను ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. బోధించడాన్ని బట్టి వచ్చిన వచ్చిబడి ఏంటయ్యా యోహానికంటే, తీసుకెళ్లి చెరసాలలో వేసేసారు. చెరసాలలో వేసిన తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు హెరోది ఆ ఉంచుకున్న, తనతో పాటు ఉంచుకున్న ఆ స్త్రీ యొక్క కుమార్తెని ఒక సందర్భం వచ్చినప్పుడు, బర్త్డే జరిగినప్పుడు ఆ సందర్భంలో ఆ నాట్యం చేసింది. ఆ యొక్క బిడ్డ, చంటి బిడ్డ నాట్యం చేసిన సందర్భంలో ఆమె నాట్యానికి ఇతను మైమరిచిపోయి, నీకేం కావాలి, నీ డ్యాన్స్ చూసి నేను మైమరిచిపోయాను అన్నట్లుగా నీకేం కావాలి గిఫ్ట్ అని అడుగుతాడు ఆ రాజు. అడిగినప్పుడు ఈ యొక్క బిడ్డ వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి యోహాను తల అడిగి నాకు తెచ్చిమ్మని అడుగు అని తన బిడ్డకి బోధిస్తూ ఉంటుంది. చూడండి ఎంత దుర్మార్గమైన తల్లి ఇక్కడ కనపడుతుంది మనకి. దినాన నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఒక బిడ్డకి నేర్పాల్సిన మాటలు ఏనా అంటే, అసలు నేర్పకూడని మాటలు. ఇక్కడ నిన్ను బట్టి నీ బిడ్డలు పాడైపోయే బ్రతుకు జీవిస్తున్నావా? నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ తల్లి ఎలాగైతే చెప్పిందో ఈ పాప వెళ్ళి రాజుతో చెప్తూ ఉంటుంది. ఏమని, నాకు యోహాను తల కావాలి. యోహాను తల కావాలని అడిగినప్పుడు ఇది కష్టతరంగా ఉన్నప్పటికీ ఆ రాజు ఏం చేస్తాడంటే ఆ యోహాను తల కొట్టించి తీసుకొచ్చి పళ్ళులో పెట్టి ఈమెకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ దైవ క్రమాన్ని, దేవుని యొక్క మాటను మేరని వాడిగా ఉన్నాడు యోహాను. ఇదనాన ఫలాని వాళ్ళు ఇలా అంటారండి నన్ను, ఫలాని వ్యక్తులు అలా అంటారండి నేను దేవుని దగ్గరికి వస్తే, లేకపోతే ఇలా ఎన్నో రకాలైన విధానాల్లో ప్రజలు నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదనాన నిన్ను గురించిన ఆలోచన, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారనే ఆలోచన నీకుందా? నీ బిడ్డలు నీ గురించి ఏమనుకుంటున్నారు? నీ యొక్క రక్త సంబంధికులు నీ గురించి ఎలాంటి విధంగా చెప్పుకుంటున్నారు? ఒకసారి ఆలోచించాలి. నా జీవితం నా ఇష్టం, నా ధనంతో నేను తాగుతున్నాను, నా ధనంతో నేను జీవిస్తున్నాను అనే విధంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ బిడ్డలు నిన్ను గమనిస్తున్నారనే ఆలోచన కలిగి నీవు జీవించాలి. నీవు నడిచే నడవడికలు నీ బిడ్డల జీవితం మీద ప్రభావితం చేస్తాయి. ఒకసారి ఆలోచించేసి ఇక్కడ యోహానుతో పోల్చారు యేసు ప్రభుల వారిని. మరి నిన్ను ఎవరితో పోల్చగలిగిన జీవితాన్ని నీవు జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించేయండి. ఆలోచించేసి నీవు భక్తి చేస్తున్నావు, భక్తి తెలిసి కూడా భక్తి పరుడుగా భక్తి పరురాలుగా నీవు జీవించకపోతే ఘోరమైన విధానాలు చవి చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ యోహాను గురించి ఇంకొక మాట చెప్పబడింది, అతడు మండుచు ప్రకాశించు దీపంలాగా ఉన్నాడంట. యోహాను ఎలా ఉన్నాడంటే మండుచు ప్రకాశించే దీపం ఎలాగుంటుంది? అలాంటి ఒక విధానంలో భగభగ భగభగ మండుతున్న దీపంలాగా ఉన్నాడని చెప్పుకోవచ్చు యోహాను. చెప్తుంది స్పష్టంగా, దినాన్ని నువ్వు ఆత్మీయపరంగా మండుచు ప్రకాశించే దీపంగా ఉన్నావా? చూడండి, మండుచున్న దీపంలోనికి ఏ విధమైన పురుగులు కానీ ఏ విధమైన కీటకాలు కానీ వచ్చినప్పుడు బ్రతకగలవా? ఒకసారి ఆలోచించేయండి. దినాన్ని ఆత్మీయంగా నువ్వు గనక మండుచు ఉన్న దీపంలాగా ఉంటే ఏ విధమైన పనికి మాలిన వాటికి నీవు అవకాశం ఇవ్వు, ఏ విధమైన లోకపరమైన క్రియలకి నీవు పడిపోవు. దినాన యోహానుతో యేసు ప్రభువారిని పోల్చి అనుకుంటున్నారని చెప్తున్నారు. మరి నిన్ను ఎవరని చెప్పుకుంటున్నారు? పరిశీలన చేసుకుని నీవు ముందడుగులు వేయాల్సిందిగా ప్రభునామం తెలియపరుస్తున్నాను. మాటలు ప్రభు వినికిలో దీవించునుగాక. ఆమేన్.